ముగ్గురు స్నేహితులు ఉన్నారు. వారు ముగ్గురు కూర్చొని అక్కడ మాట్లాడుకుంటున్నారు, ఒక అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వారు ముగ్గురు మాట్లాడుకుంటున్నప్పుడు వారు ఏమని మాట్లాడుకుంటున్నారు, ఈరోజు రేపు స్కూల్ ఉందా లేదా, లేదంటే ఎలా పోదామా, ఎలా ప్లాన్ వేసుకుందాం అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ఇంతలోకి అక్కడికి ఒక అడుక్కునే భికారి వారి దగ్గరకు వచ్చాడు. అలాగని అతన్ని కించపడడం నిచ్చపడడం కాదు, అతను వాళ్ళ దగ్గరకు వచ్చి, అయ్యా ఏమైనా ఉంటే నాకు ఇవ్వండి, చాలా ఆకలిగా ఉంది, ఉదయం కూడా నేను టిఫిన్ చేయలేదు, మీరు ఏదైనా ఇస్తే నేను మధ్యాహ్నం గట్టిగా ఆహారాన్ని తీసుకోగలుగుతాను అన్నప్పుడు వారు ఇద్దరిని అడిగాడు. ఆ వ్యక్తి ఇద్దరిని అడిగారు. ఒక వ్యక్తి అన్నాడు, లేవు లేవు డబ్బులు మాకు ఎలా వస్తాయి, మా పేరెంట్స్ మాకు ఇచ్చే మనీ పాకెటే సరిపోవట్లేదు అన్నప్పుడు సరేలేని పక్కకి వెళ్ళిపోయాడు. రెండో వ్యక్తి దగ్గరకు వచ్చారు, ఆ ముగ్గురు పక్క పక్కనే కూర్చున్నారు. ఒక్కొక్కరిని అడిగాడు, ఇద్దరిని సెకండ్ వన్ అడిగాను, అతను కూడా లేపో నిరాకరించాడు. మూడో వ్యక్తి కూడా తన ప్యాకెట్లో ఉన్న మనీ తీసుకొని తనకి ఇవ్వబోతున్నాడు. ఇవ్వబోతుంటే ఇద్దరు స్నేహితులు ఏమన్నారంటే, ఎందుకు నువ్వు వానికి డబ్బులు ఇస్తున్నావు, నీకేం డబ్బులు ఎక్కువైనాయా, నీ పేరెంట్స్ నీకేమో డబ్బులు ఎక్కువ ఇస్తున్నారా అని చెప్పి గద్దిచ్చినప్పుడు అతను వెంటనే బాధపడి సరే అని చెప్పి డబ్బులు ఇవ్వలేదు. ఎందుకంటే ఫ్రెండ్స్ తిట్టారు కాబట్టి అతను డబ్బులు ఇవ్వలేదు, వెనక్కి తీసుకుని వెళ్ళాడు. సరే అని చెప్పి కపా పోదంపా ఏంది ఇతని దగ్గర ఉండే అని చెప్పి ముగ్గురు స్నేహితులు లేచి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ ఈ డబ్బులు ఇస్తున్నాడు కదా ఆ వ్యక్తికి, అతను చూచి బాధేసి ఏం చేశాడు తెలుసా, ఎలాగైనా సహాయం చేయలేదు అనుక చెప్పి తన చేతికున్న ఆ ఉంగరాన్ని తీసివేసి ఆ నేల మీద, ఇదిగో నేను ఇలా పెడుతున్నాను తీసుకో అని చెప్పి అతను సైగ చేసేసి అక్కడ వేసి వెళ్ళిపోయాడు. చూడు ఎంత సంతోషకరమైన విషయం, వారిద్దరు పోశారు అయినా కానీ సహాయం చేయడం మనకు, అలాగే మన పరిస్థితి ఎలా ఉన్నా సరే సహాయము చేయడం అనుకోకూడదు అన్న విషయాన్ని చిన్న సలహాలు ఇవ్వాలనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.